కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, నార్మల్గా మనం వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే అన్ని ప్రసాదాలలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది పులిహోరని. సో ఇప్పుడు మనం ప్రసాదం పులిహోరని మంచి టేస్ట్తో అచ్చం టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను పులిహోర చేసుకోవడానికి 200 grams రైస్ తీసుకున్నాను. రైస్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేలా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నం వండేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. నెక్స్ట్ అన్నం వండుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. అలాగే పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతపండును కూడా నానబెట్టుకుందాం. ఇక నేను 200 grams రైస్కి 30 grams చింతపండును తీసుకుంటున్నాను, అంటే ఒక పెద్ద నిమ్మకాయంత సైజులో ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండును కూడా ఒకసారి వాష్ చేసుకొని వేడివేడి మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు వేసుకుని కూడా నానబెట్టొద్దండి. ఇలా మనం వేనీళ్ళలో చింతపండు నానబెడితే కనుక తొందరగా నానిపోతుంది, అలాగే గుజ్జు కూడా ఈజీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మన పులిహోరకి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఆ రెండు వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి. మెంతులు కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా కసిపి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 10 నిమిషాల పాటు బాగా నానిన చింతపండుని ఇలా స్క్వీజ్ చేసుకొని గుజ్జును తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు రసం కాస్త చిక్కబడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇలా మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపటి తర్వాత ఆయిల్ పైకి తేలి చింతపండు రసం అనేది కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం మరీ చిక్కగా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందాకటి మన రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రైస్ చూసారా, పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఇందాకటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ రెండు కాస్త వేగిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అలాగే శనగపప్పు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి
మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా అందులోకి పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మన రైస్లోకి యాడ్ చేసుకుందాం. దానికన్నా ముందు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పోపును కూడా అన్నంలోకి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చివరిగా అందులోకి మనం ఫస్ట్ నుండి కూడా సాల్ట్ వేసుకోలే కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా మంచి టేస్ట్తో ఉండే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయినట్టే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో పులిహోరను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.